తెలుగు 99 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గోటాబయ అపరార్, లంకలో ఎమర్జెన్సీ, బయట కనిపిస్తే కాల్చివేతే. నింద్రా మండల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ప్రారంభించిన మంత్రి వర్యులు శ్రీమతి ఆర్కే రోజా. కేసీఆర్ తో కలిసి నడిచే వారికి మంచి రోజులు తప్పకుండా వస్తాయి. కవిత. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం నారాయణపురం ఇరాం భూముల్లో ఉద్రిక్తత. రాజకీయ సంక్షోభంలో శ్రీలంక మరోసారి అలజడి చెలరేగింది. నిరసనకారులు ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. పరిస్థితి అద్భుతపడంతో బుధవారం జులై 13న ఎమర్జెన్సీ విధించింది అక్కడ ప్రభుత్వం. మరోవైపు లంకలో టీవీ ప్రసారాలు సైతం నిలిచిపోయాయి. బుధవారం జులై 13న అధ్యక్ష పదవి రాజీనామా సమర్పిస్తానని చెప్పిన గోటాబయ రాజపక్స దొంగతనంగా మాల్దీవులకు పారిపోయాడన్న కథనాలు పౌర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. బుధవారం వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీ నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని, ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ల కాన్సెప్ట్ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నది వీధుల్లో తాకపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎం సుధాకర్ బాబు విమర్శించారు. ఎన్నికల ముందు మోదీ గారు బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు విభజన చట్టంలో పొందుపరిచిన హామీలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టి వెంటనే మాట మార్చి తెలుగు ప్రజలను మోసం చేశారని, అలాగే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు అధికారం చేపట్టక తమ కేసులు తిరగతోడతారనే భయంతో మోదీ ముందు తలదించుకుని నిస్సహాయ స్థితిలో నిలబడడానికి వస్తుందని, అలాంటి వారికి ప్రజలు నమ్మే స్థితిలో లేరని, అలాగే ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు బీజేపీ అభ్యర్థి మద్దతు ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని, రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటుంటే ఇద్దరు తోడు దొంగలే వారి కేసుల మాఫీ కోసం ప్రజలు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే స్థాయికి ఎదిగారని జగన్ బాబులను విమర్శిస్తూ అన్నారు. అని వాళ్ళు కరాఖండిగా అంటే కూడా ఈయన మెడలు వచ్చుకొని పోయి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది చాలా తప్పుది. నీకు ఓటేసిన ప్రజలను ముంచడం ఇది, నీకు ఓటేసిన ప్రజలను అణగదొక్కడం ఇది, నీకు ఓటేసిన ప్రజల ఆకాంక్షని తుంగలు తొక్కడం. ఈనాడు జగన్ మద్దతు ఇవ్వగానే చంద్రన్న ఒంటికాలు వేలేశాడు. ఎందుకు మద్దతు ఇస్తావు, నీకే హామీ ఇచ్చాడని సరే బాయ్ ఇలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇలా మొగుడికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల క్యాండిడేట్కి మద్దతు ఇస్తాడేమో అనుకున్నా ఇన్ని రోజులు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం నారాయణపురం ఇనం భూముల్లో ఉధృత పోలీసులు రైతులు మధ్య బాహ్యాబాహ్య దిగారు. రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మా భూములు మాకు హక్కులు కల్పించాలని ఏరువాక కార్యక్రమం సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈరోజు నగర నియోజకవర్గంలోని నింద్రా మండలం నింద్రాలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ను జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేసి బాలికల జూనియర్ కళాశాలగా మార్చడం జరిగింది. ఈ సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసులు క్రీడా శాఖ మంత్రులు శ్రీమతి ఆర్కే రోజా మాట్లాడుతూ, జగనన్న ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలతో దేశమంతటా ఒకే విద్యా విధానం ప్రవేశపెట్టాలని, ఈ రకంగా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో ఉన్న విద్యార్థులు పదవ తరగతి తర్వాత బయటకు వెళ్లలేకుండా చదువును ఆపివేయకుండా వాళ్ళ గ్రామంలోనే మండలంలోనే చదువుకునేందుకు వీలుగా జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారని తెలిపారు.
తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు తాలూకా కరింబేడు గ్రామంలో నిర్వహించిన శ్రీ 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 షిర్డీ సాయిబాబా ఆలయంలో జరిగిన గురు పౌర్ణమి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీస్ క్రీడా శాఖ మంత్రులు శ్రీమతి ఆర్కే రోజ కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని నగరి పుర ప్రజల సుభిక్షతను గురించి ప్రార్థించారు. సిద్దివటం నదీతీరం ప్రాంతం నుండి సొంత గ్రామంలో ఇసుక కావాలి అంటే 4500 బాదుడే బాదుడు. తెలుగు తమ్ముళ్ళు ఆవేదన స్థలం సిద్దవటం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్దవటం దిగువపేట బెల్దారి వీధిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పెరిగిన నిత్యావసర వస్తువులపై అలాగే పెరిగిన విద్యుత్ ధరలపై వంట గ్యాస్పై ప్రజలు బాదుడే బాదుడు కార్యక్రమంలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ తిరుపతి బ్రాంచ్ ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా వార్షికోత్సవ సభ సొసైటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీటీ సీఏఓ శ్రీ శేష్ శైలేందర్ గారు, స్థానిక మున్సిపల్ కార్పొరేటర్ శైలజ గారు, ప్రముఖ బాల అష్టావధాని ఉప్పలదడియం భరత్ శర్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త భీమాస్ అశోక్ గారు, ప్రముఖ బిల్డర్ వెంకట పెరుమాళ్ గారు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సభ్యులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా చాలా మంది కూడా పోటీ చేస్తామని చెప్పి 12 మంది లిస్ట్ రెడీ చేసుకుని తీసుకెళ్ళాము. ఎక్కడా పోటీ చేయలేదు మనము. ఇది ఎప్పుడు సాంప్రదాయం కొత్తగా తీసుకురాకండి. మనం గవర్నమెంట్ లో వచ్చినాక మనం చేద్దాము అని చెప్పారు. అదొకటి. రెండవ నగరి నియోజకవర్గంలోని సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్రత రూపం దాల్చిన పవర్లూమ్ కార్మికుల పోరాటం. హైవేపై రాస్తా రోకో, కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు, నేతల అరెస్టులు అడ్డుకున్న కార్మికులు. వెదురుకుప్ప మండలం పచ్చికాపురం సమీపంలో టీకేఎంపురం గ్రామంలో ఉన్న శ్రీ శిరిడీ సాయిబా మందిరంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని ఉదయం 5 గంటలకు కాగడ హారతి, 6 గంటలకు విశేష అభిషేకం, 7 గంటల నుండి 11 గంటల వరకు గణపతి పూజ, గణపతి హోమం, మృత్యుంజయ హోమం, రుద్రాభిషేకం, రుద్రహోమం, పూర్ణాహుతి ఆలయ ఆవరణలో నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు హారతి, 1 గంటకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సబ్స్టేషన్ పరిధిలో పట్టుకున్న అక్రమ మద్య బాటిల్స్ ను ఆటోనగర్ వద్ద సెబ్ డిపార్ట్మెంట్ వారు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. లాస్ట్ మంత్ వరకు సీజ్ చేసినటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అక్రమ మద్యము, అదేవిధంగా పెట్టు షాపుల్లో సీజ్ చేసిన అక్రమ మద్యం మొత్తాన్ని కూడా నెల్లూరు డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరియు ఆదేశాల మేరకు కాన్ఫిస్కేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మొత్తం అంతా కూడా ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం బాటిళ్ల సంఖ్య ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మద్యం 22,300. అదేవిధంగా మన రాష్ట్రంలో మన రాష్ట్ర మద్యం బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నటువంటిది
2044 పార్టీలు మొత్తం 24344 పార్టీలను ఈరోజు ధ్వంసం చేయడం జరుగుతుంది మధ్యవర్తుల సమక్షంలో మరియు మీడియా మిత్రుల సమక్షంలో అదే విధంగా దీని యొక్క విలువ ఇప్పుడు మనం ధ్వంసం చేస్తున్నటువంటి మద్యం యొక్క విలువ మార్కెట్ రేట్ ప్రకారం 55,80,000 రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఉద్యమ సమయంలో ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలుసు నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా అవ్వాలని కొనరు అలాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అవాక్కులు చెవాకులు పేలుతున్నారు కేసీఆర్తో కలిసి నడిచే వారికి మంచి రోజులు తప్పకుండా వస్తాయి ఆ నమ్మకం ఉంది మనందరం సైద్ధాంతికరమైన రాజకీయాలు చేయాలి ఓట్ల రాజకీయాలు కాదు ప్రజాస్వామ్యం కూని చేసే రాజకీయాలు దేశంలో నడుస్తున్నాయి అవన్నీ తిప్పికొట్టాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యం కేసీఆర్ లాంటి జగముండితోనే సాధ్యం ఇక ముందు కూడా ఇలాగే కష్టపడి పనిచేయాలి దేశంలో మన పాత్ర కీలకంగా ఉండాలి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడవాలి పనిచేసే కార్యకర్తలు సమయం కోసం వేచి చూడాలి తప్ప తప్పకుండా గుర్తింపు లభిస్తుందని తెలిపారు ఆనాడు మిలీనియం మార్చ్ అంటే ట్యాంక్ బండ్ మీద గుక్క దిప్పుకోకుండా పరిగెత్తినటువంటి రోజులు గుర్తొస్తున్నాయి ఆనాడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో మనందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒక్కసారి ఇవాళ కేవలం రాజకీయాలు మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా ఏదైనా కూడా ఒక రోజులో పుట్టదు దేనికైనా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది దేనికైనా కూడా ఒక కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని మనం పడ్డటువంటి తపనను తప్పకుండా తెలంగాణ ప్రజలు గుర్తిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఇవాళ రాజీవ్కి లభించినటువంటి గౌరవం రేపు పొద్దున ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమంలో కష్టపడ్డ వాళ్ళు కేసీఆర్ గారితో కలిసి నడిచినటువంటి వారు తప్పకుండా మనందరికి కూడా మంచి రోజులు వస్తాయి మనందరికి కూడా గుర్తింపు వస్తుంది ఆ నమ్మకాన్ని ఆ పట్టుదలను ప్రజల పట్ల మంచి కోరుకునేటటువంటి మన యొక్క నేచర్ని వదులుకోకుండా ఒక సైద్ధాంతిక పరమైనటువంటి రాజకీయాలు మనం చేయాలి ఎటువడతటు ఆగమాగం మాట్లాడి ఓట్ల రాజకీయం మనకు అవసరం లేదు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే రాజకీయాలు దేశంలో నడుస్తూ ఉన్నాయి వాటిని ఎదుర్కోవాలంటే కేసీఆర్ లాంటి జగముండైతేనే కరెక్టు మనం మొన్న ఎట్లయితే కష్టపడి తెలంగాణను సాధించినామో రేపటి నాడు దేశంలో దేశ రాజకీయ ఎజెండాలో కూడా తప్పకుండా మార్పు సాధిస్తాం అది మన పట్టుదల ఉన్నటువంటి నాయకుడు ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు ప్రజల పట్ల నిజమైన ప్రేమ ఉన్నటువంటి నాయకులతో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి కేసీఆర్ గారితోని ఎట్లయితే మనం ఇన్నేళ్ళు నడిచినామో ఇక ముందు కూడా అదే విధంగా మనందరం నడుద్దాం అండ్ ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్నాం రాష్ట్రాన్ని ఒక బంగారు తునకగా చేసుకున్నాం రేపటి నాడు దేశం యొక్క అభివృద్ధిలో కూడా మనందరి పాత్ర ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను ఇవాళ తెలంగాణ ఫుడ్స్ చైర్మన్గా తమ్ముడు రాజీవ్ సాగర్కి తమ్ముడనన్నో కొడుకనల్లో నాకు తెలియదు నేనైతే కొడుకనే అంట మరి రాజీవ్ సాగర్కి ఇంత మంచి పొజిషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అన్నది వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను జాగృతి కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు ఏ సంస్థలో లేకుండా పనిచేసినటువంటి అనేక మంది మిత్రులు కూడా దయచేసి సమయం కోసం వేచి చూడాలి తప్పకుండా అందరికీ ఆదరణ లభిస్తుంది అందరికీ అవకాశాలు లభిస్తాయని చెప్పి కోరుకుంటూ మరి తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ అంటే అక్క సత్యవతి రాథోడ్ గారి ఉత్తర తెలంగాణ వరప్రధాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండని తలపిస్తుంది ఎగువ మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున వరద నీరు 360,000 క్యూసెక్ల నీరు వస్తుంది దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి 353,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు గంట గంటకు ప్రాజెక్టు ఇన్ఫ్లోను బట్టి అవుట్ఫ్లోను పెంచుతున్నారు 1983 జూలై నెలలో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నుండి గేట్లు ఓపెన్ చేశారు మళ్ళీ ఇప్పుడు 2022 జూలైలో ప్రాజెక్టు నుండి ప్రాజెక్టులు గేట్లు ఎత్తారు శ్రీరామ్నగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద చేరుతున్న నేపథ్యంలో మంత్రి ఇతర రెడ్డి నాందేడ్ ఆదిలాబాద్ల జిల్లాల కలెక్టర్లతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారులకు పలు సలహాలు సూచనలు చేశామని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని కోరారు
భారీ వర్షాలు పడడం మూలంగా ముఖ్యంగా పాత పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో మరి ముఖ్యంగా మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతం నుంచి ఎక్కువ వర్షం రావడం మూలంగా ఆ యొక్క శ్రీరామసార్ ప్రాజెక్టుకు మొన్న అయితే స్టార్టింగ్లో 5 లక్షల క్యూసెక్స్ వచ్చింది. దాని తర్వాత తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు 36 టీఎంసీలు ఉన్నటువంటి శ్రీరామసార్ ప్రాజెక్టు ఒకటే రోజులో 75 టీఎంసీలకు వచ్చేసింది. దాదాపు 45 నుంచి 50 టీఎంసీల నీరు రావడం జరిగింది. ఇప్పుడు 85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పైకి వెళ్ళి మనకు 86 ల్యాక్స్ అంటే 86,000 క్యూసెక్స్ పైనుంచి ఇంట్లో ఉంది. మరి కిందికి దాదాపు 1 లక్ష వరకు వదిలిపెట్టడం జరుగుతుంది. కాబట్టి నాసిక్లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. 200 mm మరి అక్కడ రెయిన్ఫాల్ ఉందని చెప్పి నాందేడ్ జిల్లా కలెక్టర్ గారికి వచ్చారు. అక్కడ ఇంజనీర్స్ చీఫ్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారు కూడా వచ్చారు. కాబట్టి నిర్మల్ కలెక్టర్ గారు మేమందరం కూడా ఈ రివ్యూలో పాల్గొని అసలు ఇక్కడ శ్రీరామసార్ ప్రాజెక్టుకు ఇంకా ఏమేమి మనకు నీరు లభ్యత ఎంత ఉంది, పైకి ఎంత వచ్చేది, మహారాష్ట్ర నుంచి ఎంత వస్తుంది, ఇంకా ఇక్కడ జైక్వాడ్ ప్రాజెక్ట్ ఇంకా ఉండలేదు, 50% ఖాళీ ఉంది అంటున్నారు. విష్ణుపూర్ అయితే చిన్నది, ఆ విష్ణుపూర్ నుంచి 12,000 క్యూసెక్స్ వదిలిపెట్టారు. ఏదేమైనా శ్రీరామసార్ ప్రాజెక్టు వల్ల దిగువ ప్రాంతానికి కానీ ఇక్కడ ఎవరి ఎక్కడికి ఉదోలకు కానీ నిర్మల్ కాన్షియస్కి ఎటువంటి ప్రమాదం లేదు. మాకు స్వర్ణ ప్రాజెక్టు నుంచి నీరు ఎక్కువ వస్తే అక్కడ నిర్మల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది తప్ప అంతకంటే కాదు. ఈ శ్రీరామసార్ ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్స్ వదిలిపెడితే ఈ నీరు ఆ స్వర్ణ రివర్ నుంచి రివర్స్ పోతాయి. అదొకటే ప్రాబ్లం, ముదులకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ శ్రీరామసార్ ప్రాజెక్టు వల్ల మరి మనకు గోటాబయ పరార్, లంకలో ఎమర్జెన్సీ, బయట కనిపిస్తే కాల్చివేతే. నింద్రా మండల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ప్రారంభించిన మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా. కేసీఆర్తో కలిసి నడిచే వారికి మంచి రోజులు తప్పకుండా వస్తాయి, కవిత. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం నారాయణపురం ఇరాం భూముల్లో ఉద్రిక్తత. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ తెలుగు. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.